Hi students, welcome to my channel Online Courses in Telugu. Students, iroju manam Abacus Level 1 lo 5th video chuddam. Okay, ippudu varaku manam Abacus anedi Master Abacus meeda chusamu. So ee video nunchi manamu Abacus Student Abacus meeda ela cheyalo nerchukundam. Endukante students Abacus chesedi Student Abacus meede kabatti manam deeni meeda nerchukunte inka easy ga ardham avutundi. Okay. So idocchi Abacus Level 1 book. So the first దీనిలో మొత్తం 24 క్లాసెస్ ఉంటాయి. సో ఇది క్లాస్ 1 అన్నమాట. సో క్లాస్ 1లో మీకు పార్ట్స్ ఆఫ్ ది అబాకస్ అనేది చూపించారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ ది అబాకస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మాస్టర్ అబాకస్ మీద పార్ట్స్ ఆఫ్ ది అబాకస్ ఎలా చేయాలో నేర్పించాను, ఎలా పార్ట్స్ ఆఫ్ ది అబాకస్ ఏముంటాయో నేర్పించాను. సో ఒకసారి రివైజ్ చేద్దాము. ఇది చూడండి, ఇది ఫ్రేమ్ ఆఫ్ ది అబాకస్. ఇక్కడ చూసారా, ఫ్రేమ్ ఆఫ్ ది అబాకస్ ఈ చుట్టూరు. తర్వాత ఇవి అప్పర్ బీట్స్. సో చూడండి, అప్పర్ బీట్స్ 5 యూనిట్ బీట్స్. సో ఇవి వచ్చి లోయర్ బీట్స్. సో దీస్ ఆర్ లోయర్ బీట్స్. సో తర్వాత వీటిని కాలం రాడ్స్ అంటాం చెప్పాం, 13 కాలం రాడ్స్ ఉంటాయి దీనిలో. ఓకే, వీటిని కాలం రాడ్స్ అంటాం. సో తర్వాత వచ్చి ఇది డివైడర్. ఎందుకని డివైడర్ అంటాం, అప్పర్ బీట్స్ని లోయర్ బీట్స్ని సెపరేట్ చేస్తుంది కాబట్టి ఇది డివైడర్. దీనికి ఇంకో నేమ్ వచ్చి వాల్యూ బార్. ఇవన్నీ మీకు ఫస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను, జస్ట్ రివైజ్ చేస్తున్నా. ఇది యూనిట్ పాయింట్. సో టోటల్గా మొత్తం 5 డాట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. దీనిలో మనం మిడిల్ దాన్ని యూనిట్ డాట్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, సో యూనిట్ పాయింట్ అంటే ఏం లేదు, మనం మ్యాథ్స్లో 1's place, 10's place ఎలా అనుకుంటామో ఇది యూనిట్స్ ప్లేస్ అంటే 1's place అన్నమాట. సో ఇక్కడ మీకు రాశారు చూడండి, సో ఇది 1's place, తర్వాత ఇది 10's place, ఇది 100's place, 1000's place. 1000's place వరకు రాశారు, తర్వాత రాయలేదు, చెప్తాను చూడండి. 10,000's place, 1 lakh's place, తర్వాత 10 lakh's place. ఇక్కడ చూస్తే మీకు మిలియన్స్ ఇచ్చారు, మీరు అది కంగారు పడకండి. సో మనం ఇంటర్నేషనల్ సిస్టంలో 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million అనమాట. ఎవరైతే 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్ చదువుతున్నారో వాళ్ళకి ఉంటుంది ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్ నెంబర్స్ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ మిలియన్ అంటే అర్థం ఏంటంటే 10 lakhs. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చూసాము. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో మీకు లాస్ట్ వీడియోలో హౌ టు డ్రా బీట్స్ అనేది నేర్పించాను కదండి. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఏంటంటే 1 to 9 నెంబర్స్ వరకు బీట్స్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో ఇది జస్ట్ ప్రాక్టీస్ స్టూడెంట్స్కి, ఈ బీట్స్ చూడంగానే ఐడెంటిఫై చేయడం కోసం ఈ బీట్స్ డ్రాయింగ్ అనేది ఒక ప్రాక్టీస్. సేమ్ ఇక్కడ ఎలా అయితే డ్రా చేస్తున్నాయో అదే ఇక్కడ మనం డ్రా చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఒకటి చూపిస్తాను బీట్స్ డ్రా చేసి, మీకు ఆల్రెడీ చూపించా. సో మనం బోర్డు మీద చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బోర్డు మీద ఓన్లీ ఆన్సర్ వాల్యూ మాత్రమే చూపించా. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే నేను ఓన్లీ ఈ 2 వాల్యూసే డ్రా చేసి చూపించాను మీకు. సో బోర్డు మీద ఇలా 2 ఆన్సర్ వాల్యూస్. ఇక్కడ ఏంటంటే మనకు రిమైనింగ్ వాల్యూస్ కూడా చూపించేశారన్నమాట. మనకు 2 బీట్స్ ఆల్రెడీ మనం మూవ్ చేస్తే ఇంకెన్ని బీట్స్ ఉంటాయి, రిమైనింగ్ 2 బీట్స్ ఉంటాయి, 2. కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఏం చేశారంటే రౌండ్ ఆఫ్ చేశారు, డార్క్ చేశారన్నమాట. ఐడెంటిఫై చేయడం కోసం ఇలా డార్క్ చేశారు. సో దీంతో ఇది 2 అని అర్థం అవుతుంది. సేమ్ అదేవిధంగా మీరు మిగతావి కూడా ప్రాక్టీస్ చేయించాలి. తర్వాత 3 స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుందని నేను సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. సో మీరు సర్కిల్స్ అయినా డ్రా చేయించండి, ఒకవేళ వాళ్ళు చేయగలరు అనుకుంటే కనుక. ఓకే, ఇప్పుడు 3 బీట్స్ డ్రా చేసేస్తే ఇంకా మిగిలేదంతా 1 బీడ్. సో ఈ 3 బీట్స్ ఏం చేయాలంటే సర్కిల్ చేయాలి, సారీ డార్క్ చేయాలన్నమాట. తర్వాత 4, తర్వాత 5. చూడండి, 5 అంటే ఏంటి, ఇలా కిందకు రావాలన్నమాట. అప్పర్ బీట్ని కిందకి అంటే 5. ఇప్పుడు మిగతా 4 బీట్స్ కిందకు ఉండిపోతాయి కదా, 1, 2, 3, 4. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి స్టూడెంట్స్కి. సో మీకు ఆల్రెడీ బోర్డు మీద చూపించాను కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ టర్న్ చేద్దాం. సో ఇక్కడ వరకు మనం జస్ట్ బీట్స్ డ్రా చేసాం 1 to 9 వరకు. ఇక్కడ ఏంటంటే ర్యాండమ్గా కొన్ని ఇస్తారు, మనం చూసి ఐడెంటిఫై చేయాలి. అంటే మనం ఏదైనా కానీ టేబుల్స్ 1 to 10 చెప్పారనుకోండి, అది మీకు వచ్చినట్టు కాదు,
random ga mee teacher madhyalo for example 4 nines are 4 sevens are ila adigithe meer spontaneous ga chepthe meek tables vachinattu ante gaani meeru varsaga 4 ones are 4 twos are ala 4 tens are varaku cheppesthe meek vachinattu kadu alage ikkada kuda random ga konni beats icharu vaatini manam answer cheyalannamata ippudu chuddam so meeku ippudu pencil tho raaste sarige kanipidu kabatti nenu sketch tho raastunanu చూడండి ఫస్ట్ వన్ ఆన్సర్ ఫోర్ చూడంగానే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా ఫోర్ తర్వాత ఇది చూడంగానే మీరు కౌంట్ చేయకూడదు ఫైవ్ సిక్స్ సెవెన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మనం ఎప్పుడు కూడా ఇలా కౌంట్ చేయకూడదు మనం ఏం చేయాలి చూడంగానే ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేయాలి వన్ అప్పర్ బీట్ టూ లోయర్ బీట్స్ అంటే సెవెన్ వన్ అప్పర్ బీట్ టూ లోయర్ బీట్స్ అంటే సెవెన్ ఇది ఓన్లీ వన్ వన్ లోయర్ బీట్ ఉంది అంటే వన్ సో ఇది కూడా చూడండి వన్ అప్పర్ బీట్ త్రీ లోయర్ బీట్స్ సో మీరు ఎప్పుడు కూడా ఇలా కౌంట్ చేయకండి సిక్స్ సెవెన్ ఎయిట్ అని కౌంట్ చేయకండి వన్ అప్పర్ బీట్ త్రీ లోయర్ బీట్స్ అనగానే మీ మైండ్లోకి ఎయిట్ వచ్చేయాలి ఓకే తర్వాత ఇది ఫైవ్ సో నెక్స్ట్ సో టూ బీట్స్ ఉన్నాయి కాబట్టి టూ తర్వాత ఇది చూడంగానే మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి వన్ అప్పర్ బీట్ వన్ లోయర్ బీట్ సిక్స్ తర్వాత త్రీ చూడండి మొత్తం అన్ని బీట్స్ ఉంటే ఏంటి దాని అర్థం నైన్ వన్ అప్పర్ బీట్ ఫోర్ లోయర్ బీట్స్ అంటే నైన్ సో వన్స్ అగైన్ వన్ సో ఇది ఫైవ్ ఓకే ఫోర్ తర్వాత వన్ అప్పర్ బీట్ త్రీ లోయర్ బీట్స్ అంటే ఎయిట్ సో ఇక్కడ ఏ బీడ్ కూడా డార్క్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను ఏ బీడ్ పెట్టకపోతే ఏంటి ఆన్సర్ జీరో సో తర్వాత వన్ అప్పర్ బీట్ టూ లోయర్ బీట్స్ అంటే సెవెన్ ఓకే స్టూడెంట్స్ సో ఈ విధంగా మనకు ర్యాండమ్గా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చే ఐడెంటిఫై చేయాలి ఇవి చిన్న నెంబర్లు ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినా కానీ ఐడెంటిఫై చేయాలి సో ఇది లెవెల్ వన్నే కాబట్టి మీకు చిన్న చిన్న నెంబర్లు ఇచ్చారు సో చూడండి ఇది ఫోర్ తర్వాత సెవెన్ వన్ అప్పర్ బీట్ టూ లోయర్ బీట్స్ సెవెన్ వన్ తర్వాత వన్ అప్పర్ బీట్ త్రీ లోయర్ బీట్స్ ఎయిట్ ఫైవ్ చూడండి తర్వాత ఇది నైన్ వన్ సో ఇవన్నీ ఈజీయే కాబట్టి నీకు మొత్తం చెప్పట్లేదు తర్వాత ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు ఇవి మీకు జీకే లాగా విచ్ ఈజ్ ద లార్జెస్ట్ మ్యామల్ సో బ్లూ వేల్ ఇది అబాకస్తో సంబంధం లేదండి ఊరికే పిల్లలకు నాలెడ్జ్ కోసం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి How does a fish breathe? By gills. Fish ala breathe chesthi, gills use chesi. So how many colors are there in a rainbow? Seven. Are spiders insects? So spiders purugula. So spiders kuda oka purugula antaye kada? Yes. So meeku emaina doubt unte internet lo kuda check chesukoni answers chesukondi. Idi ivaithe nenu next kuda vastayi. So ee meeru just net lo chusi answer cheseyandi. ఓకే నెక్స్ట్ వచ్చి స్పీడ్ రైటింగ్ అండి సో అబాకస్లో స్పీడ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో స్పీడ్ రైటింగ్తో పాటు పెన్సిల్ హోల్డింగ్ కూడా చెప్తాను అబాకస్లో పెన్సిల్ ఎలా పట్టుకోవాలో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్టూడెంట్స్ మీరు అబాకస్ కానీ కంప్లీట్గా నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన అన్ని వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దానిలో మీరు అన్ని వీడియోస్ చూసి మీరు అబాకస్ నేర్చుకోవచ్చు ఓకే సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ